సత్యవేడు నియోజకవర్గం కేవీపీ పురం మండలం అంజూరు దళిత వాళ్ళు ప్రజా ప్రయోజనార్థం గ్రామంలోని గృహాల ద్వారా వెలువడే వ్యర్థ మురుగునీటిని బయటకు పంపేందుకు ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువలు ప్రయోజనకరంగా లేవంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక అధికార పార్టీ నేతలే కాంట్రాక్టర్లు అవతారమెత్తి పనులు దక్కించుకుని ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి కాసుల కక్కుర్తో నాసిరకంగా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. అడిగిన వారిపై దౌర్జన్యానికి పాల్పడుతూ ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని, దీనిపై అధికారులు దృష్టి సారించాలన్నది వారి వాదన. అదేవిధంగా ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు కూడా వీలు లేకుండా నిర్మాణ పనులు చేపట్టారని, మురికి నీరు ఎలా వెళ్లాలని వారు వాదిస్తున్నారు. 30 లక్షల ప్రజాదంతా నిర్మించిన ఈ డ్రైనేజీ కాలువలు కాంట్రాక్టులకు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని విధంగా ఉన్నాయన్నారు. 30 లక్షల ప్రజాదంతా నిర్మించిన ఈ డ్రైనేజీ కాలువలు కాంట్రాక్టులు తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని విధంగా ఉన్నాయంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పర్యవేక్షణ లేకపోవడం విచారకరంగా ఉంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి కాలువ నిర్మాణ పనులను పరిశీలించాల్సిందే కోరుతున్నారు. ఎండల్లో నీళ్ళు కానీ కాలువలేక రావు, ఈదల్లో నీళ్ళు కానీ కాలువలేకపోతా సైడ్ కాలువలేకి. దీనివల్ల మాకు ఫ్యూచర్లో కూడా ఏంటంటే మేమంతా కూడా నీటి మనం నీటిలో తెప్పాడడం తప్పితే మాకు దీనివల్ల లాభదాయకం లేదు సార్. మేము క్వాలిటీ మెయింటైన్ చేయమంటే కూడా వాళ్ళు ఇష్టానుసారం వాళ్ళు ఇసుక ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పనులు చేసుకుంటూ వాళ్ళ కాలయాపం చేసుకుంటూ వాళ్ళ సౌలభ్యం కోసం పాటుపడుతున్నారు తప్ప, మా యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మా యొక్క ఇక్కడ ఈడ వాతావరణాలు ఇక్కడ ఉండే కట్టుబడులు ఇళ్ళు ఇళ్ళు ఉండే వ్యవహారము ఆ లెవెల్లో ఈదులు ఉండే లెవెల్లో అవన్నీ సక్రంగా అసలు సంబంధిత అధికారులు అయితే దీన్ని ఏ విధంగా ఏ లెవెల్తో తీసుకుంటే ఈ కాలువలు నీళ్లు సక్రంగా నీళ్లు బ్లాక్ కాకుండా వెళ్ళిపోతాయన్న ఉద్దేశంతో లేకుండా వాళ్ళ సౌలభ్యం కోసం ఏదో మేము డ్రైనేజ్ కడుతున్నామన్న ఉద్దేశంతో కట్టేసి వెళ్ళిపోయినారు సార్. మీరు దయచేసి మీరు వచ్చారు కాబట్టి మీ ద్వారా ప్రభుత్వ అధికారులకు కానీ ఇక్కడ చేసే కాంట్రాక్టులకు కానీ మీ ద్వారా తెలియపరచగలరని కోరుకుంటున్నాం. ఈ యొక్క దుర్భర పరిస్థితి నుంచి మమ్మల్ని మీ ద్వారా బయటపడేయగలరని మేము కోరుకుంటున్నాము. రెండోది ఏంటంటే నీటి సమస్య, తాగునీటి సమస్య అనేది ఆ ఒక్క బోర్ ఒకటి ఉండదు సార్. మాకు ఆ బోర్ ఒకటి తప్పితే నీటి కాబట్టి ఏంటంటే మాకు నీళ్లు కావాలా అంటే కాళింగ నది నుంచి అక్కడి నుంచి ఎక్కడికి తెప్పించి ఏదన్నా ఆర్ఓ ప్లాంట్ పెట్టి అక్కడ సప్లై చేస్తే మా నీటి సమస్య కూడా తీరిపోతుంది సార్. మరి ఊర్లో అయితే మా గ్రామంలో అయితే అసలు డ్రైనేజే లేదు సార్. మేము అసలు అరిజిన వాడన్న ఒకరమన్నా నీట్గా పెట్టుకున్నాం. ఊర్లో పరిస్థితి ఇంకా దుర్భరంగా ఉన్నది. పశువులు దాస్తి, డ్రైనేజ్ లేదు, ఎక్కడ వేసిన పేడ దోమలు బరిలు మలమూత్రాలు మొత్తం స్టాక్ అయిపోయి దోమల వల్ల దోమల బెడద ఎక్కువైపోయింది. ఆ దోమలు కుట్టడం వల్ల కూడా ఇప్పుడుండే ప్రజెంట్ పరిస్థితుల్లో కరోనా వచ్చి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. కరోనాతో భయపడతా ఒక పక్క భయపడతా ఉంటే ఈ దోమలతో ఒక పక్క మేము భయపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి ఆ ఊరు గ్రామంలో ఉండే కూడా ఆ డ్రైనేజ్ వ్యవస్థను ప్రపోజ్ చేసి ఆ ఊరు వీలైనంత వరకు ఆ గ్రామంలో కూడా ఆ డ్రైనేజీని నిర్మించాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను. స్థలం ఇక్కడ అంజూరు, నా పేరు మోహన్ సార్. అంజూరు అర్జునవాడ ఉండేది స్థలం నాకు ఉండేది ఇదే. రోడ్డుకి దానికి 8 అడుగులు వదిలేసి ఇల్లు కట్టుకున్నా, కానీ అది కూడా చాలేదని రోడ్డు ఎడల్పు రావాలా, నువ్వు ఇల్లు రోడ్లో కట్టున్నావు తీసేయమన్నారు, కానీ నేను తీలేను నాకు ఎవదలేదు. లేదా అంత స్థలం ఏమైనా చూపింది అట్నే ఇల్లుతో కూడా వదిలేస్తానంటే కాదు, నువ్వు అడ్డం మాట్లాడబాక, నువ్వు ఇక్కడ కట్టింది తప్పు, నీకు పట్టా ఉంటే తేబో, లేకపోతే నువ్వు ఇల్లు వదిలేసి ఇల్లు అనేసి బెదిరిస్తాను సార్. నా బిడ్డల్ని నేను ఎత్తుకొని ఆడకి పోలేక నేను బాధల్లో అందరినీ ఎవరిని రిక్వెస్ట్ అడిగినా ఎవరు ఏడొచ్చి నాకు సహాయం చేయలేదు సార్. తర్వాత ప్రసాద్ అన్న ఫోన్ చేసి సార్ నా ఈ మారి జరుగుతున్నదంటే ఆయన ఏదో రిక్వెస్ట్గా కొంచెం వాళ్ళతో మాట్లాడినాక కొంచెంలో వదిలినారు సార్. ఇప్పుడు కూడా ఏంటంటే రేపు కాలం కొట్టేసైనా నీకు ఆడకైనా ఇల్లు ఇప్పేయాల్సి వస్తుంది, రేపు రోడ్డు వస్తే ఇంకా ఎడలకు వస్తుంది, ఆ పక్క అయితే రాదు అంటారు సార్. నేను ఏం చెప్పంటే ఈ పక్క 8 అడుగులు వదిలినాం కదా, ఆ పక్క అంత ఎత్తుకొని కాలు వేసుకోమని చెప్పిన సార్. ఎంత చెప్పినా ఈ పక్క తీసినారు కానీ ఆ పక్క తీరే సార్.